హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఒక క్లాస్ని మీకోసం అప్లోడ్ చేయబోతున్నాను. మన టాపిక్ ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక విధులు చాలా ముఖ్యమైన అంశము ఫ్రెండ్స్. ప్రతి ఎగ్జామ్లో కూడా ఇందులో నుంచి మార్క్స్ వచ్చే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరు కూడా మిస్ కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతకుముందు చేసినటువంటి పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఫస్ట్ నుంచి చూడండి, మంచి రిజల్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. ప్రాథమిక విధులు. హక్కులు మరియు విధులను విడదీస్తే అవి వికలాంగులు అవుతాయని చెప్పేసి బర్జెస్ అనేటువంటి ఒక రాజనీతిజ్ఞుడు పేర్కొనడం జరిగింది. హక్కులు మరియు విధులు రెండింటినీ విడదీయకూడదు, రెండింటినీ ఎప్పుడు కూడా కలిపి ఉంచాలని చెప్పేసి దీని అర్థం. నెక్స్ట్ 4A భాగము ప్రాథమిక విధులు 51A అధికరణ వివరిస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? భారత రాజ్యాంగంలో 4వ భాగము సబార్టికల్ ఏ భాగము, అందులో ప్రాథమిక విధులు 51A అధికరణం ద్వారా మనకు పొందుపరచబడినవి భారత రాజ్యాంగంలో. సామాజిక జీవనానికి క్రమబద్ధతను చేకూర్చాలంటే హక్కులను అనుభవించే ప్రతి పౌరుడు తప్పనిసరిగా తనతోటి పౌరుల ఎడల తాను నివసించే దేశము ఎడల తన అభ్యున్నతికి సహకరించే సమాజం ఎడల నిర్వర్తించవలసిన కనీస బాధ్యతను ప్రాథమిక విధులుగా పేర్కొంటారు. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగాలలో జపాన్ మినహాయించి ఏ దేశ రాజ్యాంగంలోనూ అనగా మెజారిటీ దేశాల రాజ్యాంగాలలో ప్రాథమిక విధులను గురించి పొందుపరచలేదు. ప్రాథమిక విధుల భావన ప్రధానంగా సోషలిస్ట్ దేశాలకు సంబంధించినగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ప్రాథమిక విధులు అన్నీ కూడా సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి దేశాలు అనుసరిస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనలను అనుసరించి ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చినట్లుగా మనకు తెలుస్తుంది. విధి అనగా బాధ్యత, కర్తవ్యం, నెరవేర్చవలసిన పని అని అర్థము. ఇతరుల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల పౌరులు నెరవేర్చవలసిన బాధ్యతలనే విధులుగా భావించవచ్చు. హక్కులు విధులు ఒకే నాణానికి గల ఇరు ప్రక్కలు అని పేర్కొన్నది HJ లాస్కి. అంటే సమాజానికి ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమైనవో అదేవిధంగా ప్రాథమిక విధులు కూడా అంతే ముఖ్యమైనవి. ఇవి రెండింటిని మనము విడదీసి చూడలేము. నాణానికి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో ప్రాథమిక హక్కులు అదేవిధంగా విధులు కూడా ఒకే విధంగా పక్కపక్కకే ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పేసి HJ లాస్కి పేర్కొన్నారు. ప్రతి పౌరుడు హక్కులను అనుభవించుటకు గల అర్హత విధులను సక్రమంగా నెరవేర్చడమేనని అభిప్రాయపడినవారు గాంధీజీ. ఓకేనా? ప్రతి పౌరుడు హక్కులను అనుభవించుటకు గల అర్హత విధులను సక్రమంగా నెరవేర్చడమేనని అభిప్రాయపడ్డాడు. విధులను రాజ్యాంగంలో చేర్చుటకు 4A భాగాన్ని 51A అధికరణలను పొందుపరిచారు. పూర్వపు సోవియట్ యూనియన్ అంటే రష్యా నుంచి ప్రాథమిక విధులను గ్రహించారు. 1976లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ గోఖలే ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ హక్కులు విధులు ఓకే దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడము జరిగింది. రాజ్యాంగ నిర్మాతలు విస్మరించిన రాజ్యాంగ కర్తవ్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రాథమిక విధుల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నవారు హెచ్ఆర్ గోఖలే. నెక్స్ట్ 1976లో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు 10 మాత్రమే ఉండగా ప్రస్తుతం 11 విధులుగా మనము రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చూడవచ్చు. నెక్స్ట్ 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించుటకు కృషి చేయడము పౌరులు తల్లిదండ్రుల మరియు సంరక్షకుల విధిగా పేర్కొంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే పౌరులందరూ కూడా తల్లిదండ్రుల మరియు సంరక్షకుల విధిగా పేర్కొనాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించడానికి కృషి చేయాలి. ఓకేనా?
నెక్స్ట్ స్వరెన్సింగ్ కమిటీ చేసిన సూచనలలో విధుల్లో చేర్చని అంశాలు. సకాలంలో పన్నులు చెల్లించుట, విధులను పాటించని వారిపై చర్యలు గైకొనుట, విధులను పాటించని వారిపై తీసుకున్న చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయకుండుట. సో ఇవన్నీ కూడా అంటే స్వరెన్సింగ్ కమిటీ తన యొక్క సూచనలో లేదా విధుల్లో చేర్చని అంశాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 2003లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి NHRC మొదటి చైర్మన్గా పనిచేసిన రంగనాథన్ మిశ్రా విధుల్ని పాటించడం కోసం చట్టాలు రూపొందించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు బిల్ను జారీ చేయాలని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు అనుమతించింది. సో 1977 జనవరి 3 అనేది ప్రాథమిక విధులు అమలులోకి వచ్చినది. ఓకేనా, ప్రాథమిక విధులు ఎప్పుడు అమలులోకి వచ్చాయి? 1977 జనవరి 3. సో అయినందున ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీని ప్రాథమిక విధుల దినోత్సవంగా మనము జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ప్రాథమిక విధులు రాజ్యాంగ శాసనబద్ధుడై ఉండుట, శాసన మండలి ఆశయాలను, శాసనం స్థాపించే సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని అంకిత భావంతో గౌరవించుట అనేది మొదటి అంశము. 2, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో వ్యవహరించుట, దేశ సార్వభౌమత్వాన్ని సమన్వయతను సమగ్రతను రక్షించుట, దేశ రక్షణలో అనుక్షణం సంసిద్ధుడై ఉండుట, ప్రజాజీవనంలో అన్యోన్యతను మాతృత్వ భావాన్ని పోషించుట, మత భాష ప్రాంతీయ తత్వాలకు వర్గ వైరుధ్యాలకు అతీతముగా ఉండుట, స్త్రీలను అగౌరవపరిచే ఆచారములను విడనాడుట, అమూల్యమైన జాతీయ చరిత్ర సంపదను, సుసంపన్న సంస్కృతిని పరిరక్షించుట. 7, పర్యావరణాన్ని, అడవులను, కొలనులను, నదులను రక్షించుట, అభివృద్ధిపరచుట, మృగ రక్షణ, జల జంతు జీవరాశులపై కరుణా పాత్ర చూపించుట అనేది కూడా ప్రాథమిక విధిలో ఒక అంశము. ఫ్రెండ్స్, శాస్త్రీయ మరియు మానవతా దృక్పథాలను అలవర్చుకునుట, జిజ్ఞాసను పెంపొందించుకునుట. నెక్స్ట్ 1, శాస్త్రీయ మరియు మానవతా దృక్పథాలను అలవర్చుకునుట, జిజ్ఞాసను పెంపొందించుకునుట, సంస్కరణ తత్వమును పెంపొందించుకునుట, హింసను విడనాడుట, ప్రజల ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించటాన్ని కూడా ఒక ప్రాథమిక విధిగా చెప్పవచ్చు, వ్యక్తిత్వ సామర్థ్యాల ఔన్నత్యాన్ని పెంపొందించుట ద్వారా మరియు సమిష్టి కృషి ద్వారా అన్ని రంగాలలో గణనీయమైన స్థాయికి చేరుకునుట, శిఖరాగ్ర సాధన కొరకు నిరంతరం కృషి సల్పుట. నెక్స్ట్, సంరక్షకులుగా ఉన్న వారందరూ 6 నుండి 14 సంవత్సరముల లోపల పసివారిని విద్యాభ్యాసం చేయు అవకాశము కల్పించవలను. ఎవరైతే సంరక్షకులుగా లేదా రక్షకులుగా ఉంటారో, సో వారు ఎంచాలి 6 నుండి 14 సంవత్సరాల లోపల ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా విద్యాభ్యాసమును కల్పించాలని చెప్పేసి ప్రాథమిక విధుల్లో పేర్కొనడం జరిగింది. స్వాభావిక లక్షణాలు ఏంటో చూద్దాం. విధులు అమలు కోసం ప్రత్యేక చట్టాలు అంటూ ఏమీ లేవు. విధుల అమలుకు ప్రత్యేక యంత్రాంగం కూడా లేదు. విధులను పాటించకపోతే శిక్షించుటకు కూడా అవకాశం లేదు. విధులను ఉల్లంఘిస్తే మాత్రం శిక్షార్హులు అవుతారు. విధులకు న్యాయ సంరక్షణ అంటూ ఏమీ లేదు. విధులు వ్యక్తిగత జీవనానికి నైతికతను సమకూరుస్తాయి. విధులు సామాజిక విలువలను పెంపొందిస్తాయి. విధులు సలహాపూర్వకమైనవి మాత్రమే, సామాజిక జీవనానికి క్రమబద్ధతను సమకూరుస్తాయి. విధుల అమలుకు న్యాయస్థానాలను సంప్రదించే అవకాశము లేదు, అంటే న్యాయస్థానాలను సంప్రదించరాదు అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ 1, విధులను వ్యక్తి నైతిక జీవనానికి సలహాపూర్వకమైనదిగా పేర్కొన్నవారు డికే బార్వా. ప్రాథమిక విధులు కేవలం అలంకారపూర్వమైనవి అని చెప్పేసి పేర్కొన్నది జస్టిస్ కేపి ముఖర్జీ. ఏ విధంగానైతే ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందో అదేవిధంగా ప్రాథమిక విధుల పాటింపు అనేది వ్యక్తుల చిత్తశుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి డిడి బసు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ 1, వర్మ కమిటీ సూచనలు. ఓకేనా, ప్రాథమిక విధులపై వర్మ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏంటో చూద్దాం. 1999లో కేంద్ర మానవ వనరుల శాఖ విధుల
పాటింపుపై తగు సూచనలు చేయుట కోసం జస్టిస్ జే స్పర్మ కమిటీని నియమించింది. విధుల్ని ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాటించాలంటే ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు విధులపై ప్రత్యేక పాఠ్యాంశాల్ని చేర్చాలి. విధుల్ని పాటించుటకు ప్రత్యేక చట్టం అవసరము లేదు, క్రింద చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పేర్కొంది. 1. జాతీయ గౌరవ చిహ్నాల గుర్తింపు చట్టము 1951. ఈ చట్టము 1950లో వస్తే 1951 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, అంటరానితనం నిషేధ చట్టము 1955. దీనిని పౌర హక్కుల చట్టం 1976గా మార్చారు. నెక్స్ట్, ప్రాచీన కట్టడాల శిల్ప సంపద సంరక్షణ చట్టము 1958. జంతువుల పట్ల క్రూర హింసను నిరోధించే చట్టము 1960. జాతీయ చిహ్నాలు గౌరవ భంగాన్ని నిరోధించుట 1971 చట్టము ఇది. నెక్స్ట్ వన్, 1971 వన్యమృగ ప్రాణుల సంరక్షణ చట్టము 1972. నీటి కాలుష్య నివారణ చట్టము 1974. అటవీ సంరక్షణ చట్టము 1980. సో ఇవన్నీ ఏంటంటే వర్మ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ప్రాథమిక విధుల్ని పాటించడానికి ప్రత్యేక చట్టాలు అవసరం లేదు, కానీ కొన్ని చట్టాలను సక్రమంగా మనం అమలు చేయగలిగితే, ఓకేనా, సక్రమంగా అమలు చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాథమిక విధులు అనేవి ప్రతి పౌరులు కూడా పాటిస్తారు, లేదా వాటిని పాటించి వాటి అందు నడుచుకుంటారు అని చెప్పేసి పేర్కొంది. సో దాని ఫలితంగానే మనకు ఈ చట్టాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. ఇందులోనే ఎయిర్ పొల్యూషన్ నియంత్రణ చట్టం 1981, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, బాలకార్మిక నిషేధ చట్టము 1986, కాలుష్య నివారణ చట్టం 1986, బాల్య వివాహాల నిషేధ చట్టము 1929. సో ఈ చట్టాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా 1 మార్క్ ఇందులోంచి వస్తుంది ఈ చట్టాల నుంచి, ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సామాజిక జీవనం సాఫల్యం అవుతుంది అని పేర్కొన్నది గాంధీజీ. ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం అంటే ప్రాథమిక హక్కులుగా ఉన్నటువంటి కాయలు, అంటే ప్రాథమిక హక్కులను కాయలుగా పోల్చాడు. విధులు అనేవి పరిపక్వం అంటే ఆ కాయలు ఎప్పుడు పరిపక్వం చెందుతాయంటే హక్కులను ఏవైతే ప్రాథమిక హక్కులకు తోడుగా ప్రాథమిక విధులను పాటిస్తామో సక్రమంగా, అప్పుడే అవి సంపూర్ణత్వము కలిగి ప్రతి పౌరుడు కూడా వాటిని పాటించినట్లయితే సమాజము ఉన్నత స్థాయికి చేరుతుందని చెప్పేసి గాంధీజీ యొక్క అభిప్రాయం ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ప్రముఖ న్యాయ నిపుణుడైన సి రవి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగంలో చేర్చబడిన 4A నాలుగవ భాగం నుంచి ఖచ్చితమైన శాసనము కాదు ఇది. ఓకేనా, ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఆదేశిక సూత్రాలను అమలుపరచకుండా ఉల్లంఘించవచ్చునో వ్యక్తులు కూడా ఈ ప్రాథమిక విధులను ఉల్లంఘించిన ఎలాంటి పరిణామాలు ఉండవు అని చెప్పేసి పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, 2002 AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థి సంఘము వైఎస్ వర్సెస్ AIIMS యాజమాన్యం. సో వీరి మధ్య జరిగినటువంటి ఒక వ్యాజ్యము లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో సుప్రీంకోర్టు ప్రాథమిక విధుల పాటింపుపై తీర్పునిస్తూ ప్రాథమిక విధులని విస్మరించుటకు అవకాశం లేదని, ఇవి సమగ్ర సామాజిక జీవనానికి ఆదర్శమైన అంశాలుగా తీర్పునిచ్చింది, అయినప్పటికీ వీటిని పాటించాలని ఆదేశించుటకు అవకాశం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాకుండా ఎంసి మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సో వీరి మధ్య జరిగినటువంటి ఒక వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విద్యా సంస్థల యందు వారంలో 1 నుండి 2 గంటల వరకు పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేకమైన తరగతులు నిర్వహించాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సాహిత్యాన్ని విద్యా సంస్థలు ఉచితంగా పంపించేయాలని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ప్రతి పౌరునికి, అదేవిధంగా ఆ ప్రతి పౌరులకు కూడా చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ పైన ఒక అవగాహన అనేది కల్పిస్తే, సో అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి అన్నీ నేర్పిస్తే పెద్ద అయ్యేవారికి అదే, అంటే చిన్నప్పుడు ఏదైతే నేర్చుకున్నారో వాటిని పాటించుకుంటూ వస్తారు, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఏంటంటే పర్యావరణాన్ని మనము రక్షించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పము వారిలో నాటుకుపోతుంది. సో దానివల్ల ఏం చేసింది, ప్రతి పాఠశాలలో కూడా చిన్న తరగతుల నుంచే ఈ యొక్క పర్యావరణ విద్యను లేదా సాహిత్యాన్ని విద్యా సంస్థలు
ఉచితంగా పంపించేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అరుణా రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వీరి మధ్య జరిగిన వాద్యంలో జాతీయ కరిక్యులంపై తీర్పునిస్తూ పాఠశాలలో పొందుపరచబడే అంశాలు ఏవైనాను ప్రాథమిక విధులలో పొందుపరచబడిన ప్రజల మధ్యన సోదరభావాన్ని పెంపొందించుకునే అవకాశానికి విరుద్ధంగా ఉండరాదని, పైగా ప్రజల మధ్యన అహింస, సహనము, శాంతి, ప్రేమ, కరుణ వంటి ఉన్నతమైన ఆశయాలను పెంపొందించేవిగా పాఠ్యాంశాలు ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నెక్స్ట్ శ్యామ్ నారాయణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో వీరి మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ గీతాన్ని ప్రసార సాధనాలలో అడ్వర్టైజ్మెంట్ల కోసం వినియోగించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓకేనా, జాతీయ గీతం అనేది కేవలం మనము కొన్ని సందర్భాలలో మాత్రమే వాటిని ఆలపించడం జరుగుతుంది. కానీ సో ఈ యొక్క తీర్పులో, శ్యామ్ నారాయణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో, భారత జాతీయ గీతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసార సాధనాలలో అడ్వర్టైజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగించరాదని పేర్కొంది. నెక్స్ట్ రామ్ ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 1988. సో వీరి మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విధులలో 51(a)(a)లో ఉన్నటువంటి జే క్లాసులో పేర్కొన్న ఔన్నత్యాన్ని సాధించాలంటే ఉన్నతమైన ఆశయాలతో పాటు ప్రతిభా పాఠవాలను ప్రదర్శించుటకు, ప్రతిభను చాటుకునేటకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా చూడడం కూడా అవసరమని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది. నెక్స్ట్ రూరల్ లిటిగేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో వీరి మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విధులు పౌరుని యొక్క కనీస బాధ్యతలు అయినందున ప్రభుత్వాలు వాటిని పాటించే విషయంపై చట్టాలను రూపొందించవచ్చును అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొనడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి క్లాస్ని మనం చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాథమిక విధులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్నాము, సో వాటిని పాటించవలసిన అవసరం ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, సో కొన్ని రకమైనటువంటి ముఖ్యమైన చట్టాలను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా వ్యాజ్యాలను గురించి కూడా మనము స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు, అందరు చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.